Hello viewers, welcome to Suni Home Recipes. Hello friends, baunnara. Ee roju manamu kotta rakam sweet chestunnamandi. Chala variety ga chala baaguntundi. Butter add cheddamandi. 100 grams butter vesukovali. దీన్ని కొంచెము మ్యాష్ చేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎగ్ వేసుకోవాలండి 1/4 కప్ షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి 1/4 కప్ మిల్క్ వేసుకోవాలి 3 టేబుల్ స్పూన్ Suji vesukovali, semolina, upma rava vesukovali, 1 spoon baking powder vesukovali, kodiga vanilla essence vesukovali, 1 spoon vesukovali, idi mottam mix chesukunnamu. Okay andi chusaru kada ee vidhanga mix chesukuna tarvata indulo manamu వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను 2 కప్స్ వీట్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాము ఇంకి డో లాగా కలుపుకోవాలి చేతితో మిక్స్ చేసుకున్నాము మొత్తంగా బాగా మెత్తగా కలుపుకోవాలి డో ముద్దలాగా వస్తుంది మనకి చూసారు కదా ఈ విధంగా వస్తుంది డో బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి బాగా కలుపుకుంటే ఈ విధంగా వస్తుందండి మనకి డో చూసారు కదా ఇలా రావాలి మనకి సో ఇది పక్కన పెట్టుకున్నాము ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టుకున్నామండి ఓకే అండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఒక నిమ్మకాయ స్లైస్ వేసుకోవాలి ఒక 1/2 టీ స్పూన్ కార్డమమ్ పౌడర్ కొద్దిగా సాఫ్రన్ వేస్తున్నానండి 2 కప్స్ వాటర్ యాడ్ చేద్దాము చూసారు కదా 1 కప్పు షుగర్ కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మనము మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఒక 10 మినిట్స్ మరిగించుకున్నామండి మనకి షుగర్ సిరప్ లాగా చేసుకోవాలి పల్చగా చేసుకోవాలి తిక్కుగా ఉండనక్కర్లేదు ఒక 8-10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా పిండి తీసుకొని బాల్స్ లాగా చేసుకున్నాము ఈ విధంగా రౌండ్గా మన ఇష్టం అండి షేప్స్ ఎలాగైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ రౌండ్గా చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా చేసుకొని ఇక్కడ నేను బేకింగ్ ట్రేలో పెట్టుకుంటున్నాను విధంగా రౌండ్గా చేసుకోవాలి చూసారు కదా అన్ని కూడా చేసుకున్నాము ఓకే అండి చూసారు కదా ఈ విధంగా మనము బేకింగ్ ట్రేలో పెట్టుకోవాలి ఇక్కడ నేను బట్టర్ పేపర్ వేసుకొని బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు మనము
ఒక ఎగ్ తీసుకోవాలి. ఈ విధంగా బౌల్లో ఒక ఎగ్ తీసుకొని ఇందులోకి చాక్లెట్ పౌడర్ యాడ్ చేద్దాము. కొద్దిగా వేసుకొని ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఎంత కూడా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇక్కడ నేను కొద్దిగా ఫోర్క్తోని ఈ విధంగా ప్రిక్ చేస్తున్నానండి. కొద్దిగా అండి, ఇప్పుడు మనము ఎగ్ బీట్ ఈ విధంగా మనము అప్లై చేసుకోవాలి. అన్నిటి మీద ఈ విధంగా అప్లై చేసుకున్నాము. చూసారు కదా, అన్నిటి మీద అప్లై చేశాను. ఇక్కడ నేను బాదం పీసెస్ విధంగా ఒక్కొక్కటిగా పెడుతున్నానండి పైన. అంతేండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము బేక్ చేసుకున్నాము 350 degrees ఫారెన్హీట్లో 30 minutes బేక్ చేసుకున్నాము. ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా మనకి బాగా బేక్ అయినాయి. చూసారు కదా ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు మనము ఒక ట్రేలో పెట్టుకున్నాము ఇవన్నీ కూడా. ఇక్కడ నేను ఒక ట్రే తీసుకున్నాను, ఇవన్నీ విధంగా అరేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఇందులోకి, ఇక్కడ నేను సిరప్ చేసుకున్నాను కదా, షుగర్ సిరప్ కొద్ది కొద్దిగా వీటి మీద వేద్దామండి. మనకి షుగర్ సిరప్లో బాగా నానాలి, 20 minutes షుగర్ సిరప్లో నాననిద్దాము. తర్వాత చూద్దాము. ఓకే అండి, చూసారు కదా మనకి బాగా నానిపోయింది, జ్యూస్ అంతా బాగా పీల్చుకుంది. చూసారు కదా, చాలా బాగా వచ్చాయండి స్వీట్. ఈ విధంగా వస్తుందండి, వేసుకుంటే కరిగిపోయేటట్టుగా వస్తుంది మనకి స్వీట్. చూడండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. గోధుమ పిండితో స్వీట్ మనము కొత్తగా ఈ విధంగా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, స్టే బ్లెస్డ్.